మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా లక్ష్మి రాస్తున్నారు, ఇంట్లో మహిళలు సులభ రీతిలో ఆచరించదగిన పూజా విధానం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు మహిళలనే కాకుండా స్త్రీ పురుషులందరికీ కూడా ఈ భూమి మీద భక్తి కలిగిన వారు సులభంగా ఆచరించదగిన పూజా విధానం ఏమిటంటే, పంచాయతనం, విఘ్నేశ్వరుడు, శివలింగం, విష్ణువు, సూర్యుడు, అమ్మవారు, ఈ ఐదింటిలో నీకు నచ్చినవి లేక ఐదు కూడా ఇంట్లో పెట్టుకుని దీపారాధన చేసి స్నానానంతరం, మళ్ళీ స్నానం చేయకుండా ఏ అర్చన చేయకూడదు, ఒక్క అనారోగ్యం వచ్చి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు విభూతో లేకపోతే మట్టో ఇంత బొట్టో నుదుట తగిలించుకుని అలా కూడా అర్చన చేయవచ్చు. అత్యావశ్యక స్థితి అది, ఆపద్ధర్మం సుమ ఎల్లవేళ్ళ పనికిరాదు. స్నానానంతరం మొత్తం మీద విభూతి మొదలైనటువంటి రేఖలు పెట్టుకుని సంప్రదాయాన్ని అనుసరించి, వైష్ణవులు అయితే వైష్ణవాచారం, శైవులు శైవాచారం, స్మార్తులు స్మార్తాచారం, వారి ఆచారం అన్నిటికంటే గొప్పది కనుక దాన్ని విడిచిపెట్టకుండా ఈ విగ్రహాలలో ఏదో ఒక దానిని పెట్టుకుని లేదా ఐదింటిని పెట్టుకుని దీపారాధన చేసుకుని యథాశక్తిగా గురువు ఇచ్చిన మంత్రం ఉంటే గురువు మంత్రం జపం చేసుకోండి. లేకపోతే మనకి తోచిన స్తోత్రాలు ఉన్నాయి కదా, మహామంత్రాలు అంటే వాటికి కొన్ని నియమాలు ఉంటాయి. సాధారణమైన స్తోత్రాలు, ఆంజనేయమతి పాటలానం వంటి శ్లోకాలు, ఆపదాంబపహర్తారం వంటి శ్లోకాలు, ఇలాంటి శ్లోకాలని పారాయణ చేసుకోండి. ఇంకా విశిష్ట పూజలకి ఒక గురువును ఆశ్రయించి, అయ్యా మేమిది చేసుకోవచ్చా, లేదా మా శరీరానికి, మా జాతకానికి, మా నియమాలకి ఈ ఉపాసన పనికి వస్తుందా లేదా అని తెలుసుకుని గురువుల ద్వారా దానిని గ్రహించి చెయ్యటం చాలా మంచిది. అందరూ చేసుకోదగిన కొన్ని స్తోత్రాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామం ఉంది, అందరూ చేసుకోవచ్చు. లలితా సహస్రనామం ఉంది, అందరూ చేసుకోవచ్చు. ఈ అష్టోత్తర శతనామ స్తోత్రాలు ఉంటాయి, వాటిని అందరూ చేసుకోవచ్చు. షోడశోపచారాలు, దీపారాధన మొదలైనటువంటివి ప్రతి స్త్రీ పురుషుడు నపుంసకుడనే తేడా లేకుండా అందరూ ఆచరించవచ్చు. ఇవి సులభ పూజలు. ఏమీ చేతగా అనుకుందాం, గురువుల దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక చిన్న నామం ఇమ్మని అడిగి, వారిచ్చిన ఒక మంచి నామం లేక ఒక మంత్రం తీసుకుని వీలున్నప్పుడల్లా దీనిని జపం చేస్తే ఈ మొత్తం పూజలన్నిటికంటే విశిష్ట ఫలితం గురూపదేశ మహామంత్రం ఇస్తుంది. అనేక పూజల కంటే సద్గురువు ద్వారా పొందిన ఉపదేశ మంత్రం చాలా గొప్పది. అందువల్ల గురూపదేశం పొందడం మరింత సులభం అన్నమాట.